టాలీవుడ్ గోల్డెన్ లో మిగిలిన ఒకే ఒక సీనియర్ నటులు చంద్రమోహన్ అనుకునే వాళ్ళం కానీ ఆయన కూడా యావత్ సినీ ప్రపంచాన్ని సోక సముద్రంలో నెట్టేసి వెళ్లిపోయారు హీరోగా నూట డెబ్బై సినిమాలు పైగా నటించి అప్పట్లో టాప్ మోస్ట్ స్టార్ హీరోలో ఒకటిగా ఇండస్ట్రీలో చరిత్రను సృష్టించారు ఈయన అంతేకాదు అప్పట్లో ఈయన పక్కన ఎవరైనా హీరోయిన్ గా నటిస్తే వారి జాతకాలే మారిపోతాయి అనేవాళ్ళు శ్రీదేవ్ కూడా తన మొదటి సినిమా ఈయంతోనే చేయడం గమనార్హం అలా హీరోగా గొప్పగా రాణించిన చంద్రమోహన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అంతకు మించి గొప్పగా రాణించారు ముఖ్యంగా తండ్రి పాత్ర అంటే ఎవరికైనా గుర్తు వచ్చే చంద్రమోహన్ ని ఆయన చూస్తూ ఉంటే ఇంట్లో మన తండ్రిని చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది అయితే చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న చంద్రమోహన్ గారు అందరినీ విడిచి వెళ్లిపోవడం అభిమానులు తీవ్రమైన మనస్తాపానికి గురిచేసింది ఇదంతా పక్కన పెడితే చంద్రమోహన్ గారు చనిపోయే ముందు కొద్ది రోజుల క్రితం ఒక అవార్డు ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆయన మాట్లాడుతూ నా తరంలో నాతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన నటులందరూ అందరూ స్వర్గస్థులయ్యారు కృష్ణరాజు గారు కృష్ణ గారికి చనిపోవడం అయితే నా మనసుకు చాలా బాధను కలిగించింది కృష్ణ గారు నేను ఒకే సమయంలో కెరీర్ ని ప్రారంభించామంటూ చెప్పుకొచ్చారు